దిగిరా. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. అదే ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కదా, అది మీకు తెలుసా అండి? హెల్మెట్ మర్చిపోయాను సార్. మందు కొట్టారు కదా? లేదు సార్. పెట్టండి సార్. ఊదు. ఏమంటావు? లేదు సార్, నేను మందు తాగలేదు, నాకు అసలు మందు అలవాటే లేదు. ఓ, అంటే మా మిషన్ ప్రాబ్లం అనమాట. అవునా? అంతేగా? అవునండి. ఏంటి రామచంద్ర సార్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు, అంతేకాదు మందు కూడా కొట్టున్నారు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం? నా ఫ్రెండ్ ఒకరు బీచ్ రోడ్లో వెయిట్ చేస్తారు రమ్మంటే. ఆ ఫ్రెండ్ అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. బీచ్ రోడ్కి అమ్మాయి కోసం. ఈ అమ్మాయితో నీకు ఎలా పరిచయం? అది మరి చెప్పు. మదర్స్ కాలేజ్లో చదువుతున్నా. చదువుతున్నా? వేదిక. వేదిక ప్రముఖ రాజకీయవేత్త వాళ్ళ అమ్మాయి. పెద్దవాళ్ళ పేర్లు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అర్ధరాత్రి అమ్మాయి నీ గురించి ఎదురు చూస్తుందారా? ఒక్కటిచ్చానంటే బండి పేపర్స్ తీసురా, విసిరాపో. సార్ సార్, ఆ బండి కూడా నాది కాదు, ఫ్రెండ్ ఇచ్చాడు. నేను మందు కూడా కొట్టలేదు సార్, అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్ సార్. రామచంద్ర, ఆయన వెళ్ళిపోవాలంట. అవునా సార్? పదరా జీప్ లో తీసుకెళ్తాను ప్లీజ్ సార్. ఆహా, మజిల్స్ బాగా పెంచో, బాహుబలి ట్రై చేయాల్సింది. రామచంద్ర సార్. అయ్యో సార్. సార్ ఏంటి గొడవ సార్? మందు కొట్టి బండి నడిపేటో కాకుండా పోలీసుల మీద తిరగబడుతున్నాడు సార్. లేదు సార్, నేను మందు కొట్టలేదు సార్. నోరు మొయ్యరా, మాట్లాడుతున్నాం కదా సార్. వీడు బీచ్ రోడ్ లేదో సెటప్ చేసుకున్నాడు సార్. అలా అనకండి సార్ ప్లీజ్ సార్. షీస్ మై లవర్. ఈ రోజు తన బర్త్డే సార్. అదొకటి ఉందా? బర్త్డే అంటే చేతిలో గిఫ్ట్ లేరా? నాటకాలు వేస్తున్నావా? చూసి చూడనట్టు వదలండి, కేసేం ఫైల్ చేయద్దు సార్. కాలేజ్ స్టూడెంట్ కదా, మన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వదిలేసండి సార్. చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే, ఎంత చక్కగున్నవే లక్ష్మి. అయ్యో డెడ్ బాడీ, అయ్యో అయ్యో డెడ్ బాడీ, డెడ్ బాడీ, అయ్యో. ఈ బాడీని ఫస్ట్ చూసింది ఎవరు సార్? నేనే చూశాను. ఇలా రారా నువ్వు? హలో, ఏం జరిగిందిరా? ఎవరు అమ్మాయి డెడ్ బాడీరా? తోషన్ ఇక్కడ లేడుగా? లేడు, నేను ఫోన్ చేశాను, ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఎవరు అమ్మాయి బాడీ పడింది? బాడీని తిప్పండి సార్. ఆ బాడీని తిప్పండి. ఈ అమ్మాయి నాకు తెలుసు. మీకు తెలుసా అమ్మాయి? ఈ అమ్మాయి నాకు తెలుసు సార్, ప్రముఖ రాజకీయ నాయకుడు శివానందం గారి కూతురు వేదిక. వేదిక?